నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. ఎప్పుడు నేను మీకు నమస్తే చెప్తాను. ఈరోజు మీరు చాలా ఎపిసోడ్స్ తీస్తూ ఉన్నారు, పంపుతూ ఉన్నారు, చాలా మందికి నేను ఉపయోగపడుతున్నాను. కానీ మీకు నేను ఉపయోగపడేది ఒకటి తయారు చేశాను. మా సంస్థలో చాలా మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు నా దగ్గర కొనుక్కునేటువంటి ఒక 5-6 రకాలు ఉంటాయి. ఇట్ ఈస్ మై బ్రాండెడ్ ఐటమ్స్. అంటే అది పెద్ద బ్రాండ్ చేయలేదు కానీ నా దగ్గర ఎక్కువ మంది కొనుక్కపోయేటువంటి. అందులో ఒక రెండు ముఖ్యంగా మీకు ఉపయోగపడే ఒక రెండు ప్రొడక్ట్స్ మీకు నేను ఇవాళ ఇవ్వాలి అనుకుంటున్నా, మీరు అనుమతి. అయ్యో గురుజీ, గురువు గారి దగ్గర నుంచి ఏది తీసుకున్నా సంతోషం. అదే మీరు నా కోసం ఉన్నారంటే ఏదో బాగా అనాలిసిస్ చేసి నాకు సంబంధించే మీరు ఇస్తున్నారని అనుకుంటున్నా. చాలా ముఖ్యమైన తల్లి, దాని నుంచి అది చూస్తున్నాను కానీ అదేంటో నిజంగా అర్థం కాలేదు. నా 30 ఏళ్లలో ఒక 12 సంవత్సరాల క్రితం మేము తయారు చేసిన హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్? మీరు చాలా హెయిర్ ఆయిల్స్ బయట తీసుకుంటున్నారు, చాలా మంది కొనుక్కుంటున్నారు, అమ్మాయిలు అందరూ కూడా. నేను ఎప్పుడు సఫర్ అయ్యే, విపరీతంగా సఫర్ అయ్యే సమస్య హెయిర్ గురూజీ. నా వ్యూస్ అందరికి తెలుసు, ఎప్పుడు ఎక్కువగా బాధపడుతూ ఉంటాను జుట్టు హెయిర్ కోసం. సో మీరు ఖచ్చితంగా బాగా అనాలిసిస్ చేసేసారు. చేశాను. ఈ హెయిర్ ఆయిల్లో చాలా ఇంగ్రీడియంట్స్ నేను పెట్టుకున్నాను. ముఖ్యంగా ఇది నువ్వుల నూనెతో తయారు చేస్తాను. దీంట్లో మందార పూలు ఉంటుంది, అలోవెరా ఉంటుంది, ఇన్ని కలుపుతాను, భృంగరాజు ఉంటుంది. అంటే మనకి ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉంటాయి కొన్ని. బట్ ప్రొడక్ట్ ఏంటనేది మీకు నేను, అంటే నా ఫార్ములా అది మీకు నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా, గ్రాములు చెప్పట్లేదు. కాకపోతే అది మా ఓన్, అంటే నేను చాలా ప్రొడక్ట్స్ మీద చాలా రీసెర్చ్ చేశాను, కొంత లాస్ అయ్యాను, అవన్నీ ఇప్పుడు సక్సెస్ అయ్యాక రికవరీ అవుతున్నాయి మాకు, పర్వాలేదు. కానీ ఈ ప్రొడక్ట్ మీరు వాడితే ఇన్ని ఇంటర్వ్యూలు చేసిన మీకు నేను నిజమో కాదో తెలుస్తుంది. అయ్యో, అంటే మీరు ఇచ్చే హెయిర్ ఆయిల్, చాలా మంది హెయిర్ ఆయిల్ ఎట్లా వాడతారంటే తల్లి అలా రాసేస్తారు. అలా కాదమ్మా, ఇది ఇంత డబ్బు పెట్టేటప్పుడు దీన్ని జుట్టుకు రాయడం ముఖ్యం కాదు. మీరు జుట్టుకు రాయిపోయినా పర్లా, జుట్టు ఎత్తి కుచ్చులు అంటారు, అంటే జుట్టు మొదలయ్యే భాగాల దగ్గర ఇలా పాయలు పాయలుగా తీసి చుక్కలు వేసి బాగా ఇట్లా రుద్ది తలంతా రాసుకొని మినిమం 48 గంటలు తలకు స్నానం చేయించకుండా ఉంచితేనే ఇది కొనాలి. 48 గంటలు ఎలా కుదురుతుంది అంటే ఒక పగలు ఒక రాత్రి కనీసం ఉంచాలి. ఎందుకంటే అంటే అప్పుడు శని ఆదివారం పెట్టుకోవాలి. ఎందుకు అట్లా చదువుతున్నావు అంటే అమ్మ, ఇందులో ఉన్న ప్రాపర్టీస్, మేము వాడేటువంటి పదార్థాల యొక్క రసం బాగా ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేస్తాం. ఇప్పుడు ఏదో బిజినెస్ లాగా నేను ఏదో పోవాలనుకుంటే దీన్ని ఇంకొంచెం కలిపి కలిపి ఏదో మిమ్మల్ని ప్రస్తుత సాటిస్ఫాక్షన్ చేయగలను. కానీ నేను అలా చేయలేదండి. నా శిష్యులు 200,000 మంది నాకు ఫాలో అవుతారు. ఇక్కడ యోగా కూడా మీదని కాదు, అయినా మేము మా శిష్యులకి ఇచ్చే వాటిలో ఒకటి మీకు ఇదల్చుకున్నా, దీన్ని వాడే విధానం నేను చెబుతున్నా. తలకి ఇలా పట్టించి సుమారు ఒక రాత్రి ఒక పగలు ఉంచి ఇలా వారానికి ఒకసారి రాసుకోమనండి. ఓ జుట్టు బాగా రాలిపోతూ చుండ్రు ఉండి స్కల్ప్ ఏదన్నా డిజార్డర్స్ ఉంటే వారానికి 2 సార్లు లేదా వారానికి 1 సారి కనీసం ఇది రాసి, అందుకే ఒక్కసారి వాడటం కోసమే నేను ఇలా డిజైన్ చేశాను. ఓకే. శుక్రవారం రాత్రి రాయాలి, ఆదివారం ఉదయం కానీ సాయంత్రం కానీ తలడు స్నానం చేయాలి. మరి మీరు చాలా మంది తలడు స్నానాన్ని కూడా ఏవేవో వాడతారు. న్యాచురల్గా వాడేటువంటి షికాకాయి, కుంకుడుకాయి ఉంటాయి, వాటితో మేము రీసెర్చ్ చేసి చేసిన ఒక షాంపూ కూడా మీకు నేను ఇవాళ ఇస్తానమ్మా. షాంపూ? అది షాంపూ నేను తయారు చేశాను. ఇది ఈ షాంపూని ఎవరైనా, స్త్రీలే కాదు పురుషులు కూడా, ఈ జుట్టు రాలిపోతుంటే ఆయిల్ రాసుకుని. చాలా మందికి బట్టతలు వచ్చి చాలా సఫర్ గురుజీ. బట్టతలని నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ తల్లి, జుట్టు రాలకుండా చేయగలను, చుండ్రు కంట్రోల్ చేయగలను, వైట్ హెయిర్ ని గ్రోత్ కాకుండా లేక రాకుండా నేను ప్రొటెక్ట్ చేయగలను. ఈ యొక్క షాంపూని ఆ ఆయిల్ రాసిన 2 రోజుల తర్వాత డైరెక్ట్ గా చేతిలో వేసుకుని తడి నీళ్లతో, అంటే తడిలో వేయకూడదు, మామూలుగానే రాసుకొని తడి తలకు రాయండి, అలా బాగా రుద్దుకొని స్నానం చేయండి. ఇలా మీరు 3 వారాలు చేశాక దీని రిజల్ట్ మీరైనా సరే, చూసే వాళ్ళైనా సరే డైరెక్ట్ గా వచ్చి నాకు చెప్పండి. ఇది వేరే వాళ్ళ ప్రొడక్ట్ కాదు, నేను ఓన్గా తయారు చేసుకున్న ప్రొడక్ట్ కావున నేనే గ్యారంటీ ఇస్తా, నేనే ష్యూరిటీ ఇస్తా. ఈ ఆయిల్, ఈ యొక్క షాంపూ మొట్టమొదటగా మీరు వాడి. అదే చాలా సంతోషం గురూజీ. నిజంగా అంటే ఒక గురువు చూసి శిష్యుల్ని అనాలిసిస్ చేస్తారు, వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటో సాల్వ్ చేస్తారు అంటారు చూడండి. ఈరోజు మీరు అదే చేశారు. నేను నిజంగా చెప్పలేదు నా హెయిర్ కి సంబంధించి. నేను చాలాసార్లు చాలా వీడియోలలో చెప్పాను, అంటే హెయిర్ కి సంబంధించి నిజంగా సఫర్ అవుతూ ఉంటాము. నాది రఫ్ హెయిర్, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. అవి ఇవి చేసి ఈ మధ్యలో కొంచెం సెట్ అయింది, కానీ ఇంకా కొంచెం బాగా సెట్ అయ్యే మార్గం అని నాకు మీరు అందించి మహా, అంటే గొప్ప గిఫ్ట్ ఇది నాకు. నిజం చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అండ్ అంటే హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ నిజంగా చాలా మంది సఫర్ అవుతున్నారు.
నేనైతే నేను సఫర్ అవుతున్నా, నాలాగా కొన్ని లక్షల మంది సఫర్ అవుతున్నారు. ఇది నిజంగా ఒక వారం 3 వారాల్లో గురూజీ చెప్పారు అంటే 100% ముగింపు అనేది వాళ్ళ తీవ్రతను బట్టి నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల నేను చెప్తా. మాక్సిమం 3 నెలల వాళ్ళ ప్రాబ్లమ్ మొత్తం సాల్వ్ మెయిన్ హెయిర్ ఫాలింగ్, డాండ్రఫ్, చుండ్రు విపరీతం ఉండి జుట్టు అంతా పొడలు పొడలు కనిపిస్తుంటుంది. కొంతమంది కుచ్చు అంటే ఎంట్రుకలు చివరిన స్ప్లిట్ హెయిర్ అంటారు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయిల్ కానీ ముఖ్యంగా షాంపూ అయితేమా వండర్ఫుల్. కండిషనింగ్ దీంట్లోనే ఉంటుంది, అందులోనే ఉంటాయి. బట్ అది అలోవీరా బేస్ మెయిన్. అందులో మేము అలోవీరా, మెంతులు, కోకడి అంటారు అడిచెట్టు పువ్వు, మరియు షాంపూ సోప్ బేసు, మరియు కుంకుడుకాయలు, మరియు షికాకాయలు. ఇది ఏది ఎంత అనేది మాకు ఒక ఫార్ములా ఉంటుంది, అవన్నీ మీరు వాడండి. ఫస్ట్ మీకు నచ్చితే మనం కూడా చెప్తాం. ఎందుకు నచ్చుతూ ఇచ్చింది జగన్ గురూజీ. జగన్ గురూజీ ప్రొడక్ట్స్ ఏంటో నాకు ఆల్రెడీ తెలుసు, మన వ్యూస్ అందరికీ కూడా తెలుసు. సో డెఫినెట్ గా చాలా బాగుంటాయి, అయితే చాలా సంతోషం. మరి ఇప్పుడు మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు, బాగుంది. డెఫినెట్ గా మరి మన వ్యూస్ అందరు కూడా అడుగుతారు, మరి మరి ఎందుకంటే ఇది ఇచ్చింది ఎవరు? జగన్ గురూజీ. జగన్ గురూజీ ఒక బ్రాండ్. సో మరి ఆ బ్రాండ్ నుంచి వచ్చిన ప్రొడక్ట్ ఖచ్చితంగా బాగుంటుంది. మరి మన వ్యూవర్స్ ఒకవేళ అడిగితే వాళ్ళ కోసం కూడా చేద్దాం. ఫస్ట్ నేను రెడీగా ఉన్నాను. మాకు మాకు మా ఆశ్రమంలో రెగ్యులర్ సేల్ అవుతుంటాయి, అది ఇబ్బంది లేదు. కాకపోతే మనకు మేము లిమిట్ గా చేస్తుంటాం, 100 అట్లా. ఎందుకంటే ఓన్ గా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాం. ప్రాపర్టీస్ వాళ్ళకి మనం ఇచ్చే ప్రొడక్ట్ వల్ల లాభం ఎంత ఉన్నా ఉండకపోయినా పర్లా మైనస్ ఉండకూడదు. ఎందుకంటే ఏ ఆయిల్ రాస్తే జుట్టు ఎక్కువ రాలిపోతుందన్న భయంతో కూడా ప్రజలు ఇవాళ ఉన్నారు. ఏ షాంపూ వాడితే మనకి ఏమైంది అన్న భయంతో కూడా ఒకసారి వాడితే అర్థం. వేడి చేసుకుని ఏముందండి, ఏం చేయదు, డైరెక్ట్ గా వాడండి, డైరెక్ట్ గా వాడండి. నేను ఇంతాక చెప్పినట్టు నూనె కానీ షాంపూ కానీ అలానే వాడండి. ఇంకొకటి, ఇప్పుడు ఒకవేళ కొంతమంది డైలీ షాంపూ స్నానం చేసేవాళ్ళు, వాళ్ళని ఇది జస్ట్ 1 స్పూన్, ఎక్కువ కూడా వద్దు. జస్ట్ అట్లా పామి తడి నీళ్ళతో కొంచెం తడి చేత్తో తలంతా రాసుకొని డైలీ వాళ్ళు వాడమనండి. ఒక్క స్పూన్ ఏనండి, అంటే మాక్సిమం 10. డైలీ హెడ్ బాత్ కూడా పర్వాలేదు, నో సైడ్ ఎఫెక్ట్, నో నెగటివ్ రిజల్ట్, అది నా గ్యారంటీ. సూపర్. వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్. స్పెషల్ ప్యాక్స్ ఏమైనా పెట్టాలంటారా హెయిర్ కి? ఏమవుతుంది, నో, డోంట్ యూజ్ ఎనీథింగ్. ఫస్ట్ అంతవరకు చేయమనండి, ఎన్ని రిజల్ట్స్ వస్తాయో చూడండి. నేనే డెఫినెట్ గా చెప్పేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నిజంగా వండర్ఫుల్ గిఫ్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. సో చూసారు కదండి, నిజంగా అంటే గురూజీ ఇచ్చిన గిఫ్ట్ నిజంగా నాకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎదుటి శిష్యుల యొక్క సమస్యలకి పరిష్కారం ఇచ్చే వ్యక్తి నిజమైన గురువు అంటారు కదా, అది ఈ రోజు గురూజీ నుంచి నాకు వచ్చిన గిఫ్ట్. నిజంగా హెయిర్ తో ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటా, హెయిర్ ఫాల్ అవుతుందని, హెయిర్ రఫ్ గా ఉందని, జడ కూడా వేయలేను నేను. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఎలానే లీవ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. సో ఈ రోజుతో అంటే అతి కొద్ది రోజుల్లోనే 100% ఆ సమస్యకి చెక్ పడుతుందన్న నమ్మకాన్ని గురూజీ ఇచ్చారు. అండ్ మీ అందరి అంటే మీ అందరికీ నేను గురూజీతో మాట్లాడిన ఆ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మనకు ఒక వరం అయితే అది నేను ఇస్తున్నందుకు నాకు స్పెషల్ గిఫ్ట్. సో ఇక్కడ గురూజీకి థ్యాంక్స్ చెప్పాలి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఓకే, మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.